బిఎస్ఎన్ఎల్ 3G అని కనబడుతుంది సార్. మనం ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ సిమ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ రిలయన్స్ పే నేమ్తో సెట్టింగ్స్ క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో అప్పుడు నేను చెప్తాను. ముందుగా మోడెమ్ పెట్టిన తర్వాత సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనం ఏ సిమ్ అయితే వేసామో ఆ ఆపరేటర్ నేమ్ ఇక్కడ సిగ్నల్లో ఇక్కడ ఫుల్గా కనిపిస్తుంది. నెట్ స్పీడ్గా ఉండాలంటే సిగ్నల్ మ్యాక్సిమం ఫుల్గా ఉండేలా చూసుకోవాలి. చూసారు ఇక్కడ 98% ఉంది. అలా ఉంటే నెట్ మ్యాక్సిమం స్పీడ్ మనకి రిసీవ్ అవుతూ ఉంటాం. ఇది ఎడ్జ్ అనేది కేటగిరీ అనమాట. 3G ఎడ్జ్ జీపీఎస్ అనే కేటగిరీలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు సెట్టింగ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా టూల్స్ మీద సెలెక్ట్ చేయండి. ఇందులో లాస్ట్లో ఆప్షన్స్ అని ఉంటుంది, దాని మీద ఓకే చేయండి. చేసిన తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రొఫైల్ మేనేజ్మెంట్ అని ఇది థర్డ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. అలా చేసిన తర్వాత ప్రొఫైల్ మేనేజ్మెంట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ న్యూ, డిలీట్, ఎడిట్, డిఫాల్ట్ అనే ఆప్షన్స్ కనపడతాయి. ఈ రైట్ సైడ్లో న్యూ మీద సెలెక్ట్ చేయండి. ఇలా న్యూ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టెక్స్ట్ ఫీల్డ్ ప్రొఫైల్ నేమ్ అని కొత్తగా ఒకటి క్రియేట్ అవుతుంది. దానిలో మనం ఏ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నామో, ఏ సిమ్ అయితే యూజ్ చేస్తున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. ఎగ్జాంపుల్ మనం రిలయన్స్ అని చెప్పాం కదా, రిలయన్స్ మీద నేమ్ టైప్ చేయాలి. రిలయన్స్ అని టైప్ చేయండి, రిలయన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టాటిక్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఏపీఎన్ అంటే యాక్సిస్ పాయింట్ నేమ్. ఇక్కడ స్టాటిక్ మీద సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్లో ఏపీఎన్ టైప్ చేయాలి. ఒక్కో ఆపరేటర్కి ఒక్కో ఏపీఎన్ నేమ్ ఉంటుంది, దాని తగ్గట్టుగా రాసుకోవాలి. సపోజ్ ఇప్పుడు రిలయన్స్కి వచ్చేసేటప్పటికి ఆర్కామ్ నెట్ అని ఉంటుంది. ఇవన్నీ స్మాల్ లెటర్లో టైప్ చేయాలి. RCONNET ఆర్కామ్ నెట్ అని ఎంటర్ చేయండి. తర్వాత యాక్సెస్ నెంబరు, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ ఇలాగే ఉంచాను, ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో సేవ్ అనే బటన్ ఉంటుంది, దాని మీద ఓకే చేయండి. ఇలా చేసిన తర్వాత కింద డిఫాల్ట్ అని ఉంటుంది, డిఫాల్ట్ మీద కూడా ఒకసారి సెలెక్ట్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ ఓకే బటన్ ఉంటుంది, ఈ ఓకే బటన్ సెలెక్ట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనకి మొబైల్ పార్ట్నర్ ఉంటుంది కదా, ఇలా కనెక్షన్ మీద సెలెక్ట్ చేయగానే ఇలా మొబైల్ పార్ట్నర్ ప్రొఫైల్ నేమ్ ఇలా వస్తుంది. మనం ఇక్కడ నొక్కుంటే ఎన్ని ప్రొఫైల్స్ అయితే క్రియేట్ అయిన ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు రిలయన్స్ అని కనెక్ట్ చేస్తాం కాబట్టి రిలయన్స్ మీద సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కనెక్ట్ అని ఉంటుంది, ఈ బటన్ మీద సెలెక్ట్ చేస్తే నెట్ కనెక్ట్ అవుతుంది. ఓకే, అది నెట్ ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. నెట్ ఇప్పుడు కనెక్టింగ్లో ఉండగా మనకి కొన్ని సూచనలు కనబడతాయి. ఏంటంటే ఇక్కడ డిస్కనెక్ట్, ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి మనం డిస్కనెక్ట్ కాబట్టి ఇక్కడ డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. నెట్ అలాగే కనెక్టింగ్లో ఉండగా ఇక్కడ యారో కీస్ యారో సింబల్స్ కనబడతాయి. డేటా ట్రాన్స్ఫరింగ్, మనం ఏదైనా బ్రౌజ్ చేస్తున్నప్పుడు డేటా ఎంతవరకు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో రేట్స్ KBPS లో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా నెట్ కనెక్ట్ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ఇలా దీన్ని క్లోజ్ చేయకుండా ఇలా మినిమైజ్ చేసుకుని మనకి ఏదైతే వెబ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నామో దాన్ని ఓపెన్ చేసుకుని వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇలాగ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే మనకి ఏదైతే వెబ్సైట్ కావాలో సపోజ్ google.com అని ఓపెన్ చేస్తాం. google.com అంతే, చూసారా, నెట్ ఓపెన్ అయిపోయింది.